ఎస్సీ 64 ఛానల్ నుండి ఈరోజు మనం జాకెట్కి అసలు హ్యాండ్స్ ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఫ్యాషన్ కదా, ఫుల్ హ్యాండ్స్ ఫ్యాషన్ అయితే మనం ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే అది ప్లెయిన్ క్లాత్ అయ్యుండి లేకపోతే ఒక అంగుళం కానీ రెండు అంగుళాలు కానీ అంచు ఉన్నప్పుడు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. అదే చూడండి, ఇది పెద్ద అంచు ఉంది, ఈ అంచు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే బాగోదు. ఎందుకు బాగోదు అంటారు, ఈ చెయ్యి ఫుల్గా వచ్చింది అనుకోండి, ఇక్కడ వరకును, ఇక్కడ వరకు వచ్చాక ఇది ఏంతో బ్యాండ్ వేసుకున్నట్టు ఉంటుంది, ఇలా మడత పెట్టినప్పుడు మడతలు పడతూ ఉంటుంది. అందుకని ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోకూడదు ఈ పెద్ద అంచు ఉన్నప్పుడు. ఈ పెద్ద అంచు ఉన్నప్పుడు ఎప్పుడు షార్ట్ హ్యాండ్సే పెట్టుకోవాలి. ఈ షార్ట్ హ్యాండ్ ఎలా వస్తుంది, షార్ట్ హ్యాండ్ మన పళ్ళు ఫ్రంట్ పళ్ళు రెండు కలిసేలా ఉండాలన్నమాట, అప్పుడే జాకెట్కి అందం ఉంటుంది, లేకపోతే బాగోదు. అది మనం ఒక 6 అంగుళాలు కానీ 7 అంగుళాలు కానీ పెట్టుకోవచ్చు మన చేతిని బట్టి. నేను నాది చేతి కొలత 6½ ఉంటుంది, 6½కి నేను 8 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలాగ చూడండి, 8 ఇంచెస్ పొడవు పెట్టాను, ఇదిగో 8 ఇంచెస్ పొడవు పెట్టాను. దానికి మనకి లూజు ఎంత అంటే, మనకి ఛాతీ చుట్టుకొలత 36 అలాగ ఉందనుకోండి, అందులో 1/4 వంతు మైనస్ అలా పెట్టుకోవాలి, 1/4 వంతు మైనస్ ఒక అంగుళం వస్తుంది. 6 ఆర్లు పెట్టుకుంటే 6 ఆర్లు 36 వస్తుంది. మనం 36 వచ్చింది, 6 పెట్టుకుంటాం, దానికి -2 చేసుకోవాలి ఈ లూజ్కి. కాకపోతే ఈ లూజ్ మనం జాకెట్ ఆదిని తీసుకున్నాను నేను, జాకెట్ ఆది ప్రకారంగా అయితే చూడండి, ఇది తిరిగేసి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదిగో ఈ పొడవు ఇక్కడ మడతకి, ఈ అడుగుని ఇది మడతకి, ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడికి సరిపోయింది. అంటే ఈ లైనింగ్ వెడల్పు సరిపోయింది అన్నమాట మనకి. అలాగనే ఈ పైన 8 నుండి ఇక్కడికి 3 అంగుళాలు పెట్టేసుకుని చివరిది కిందకు పెట్టేసుకోవాలి. ఈ పైన ఇలాగా షేప్ తీసుకోవాలి, ఇలాగా ఇదిగో ఈ షేప్ ఇలా తీసుకుని మనం క్రింద క్రాస్ పెట్టుకోవచ్చు. ఇది ఇలాగ చేసుకుంటే శారీకి ఈ పెద్ద బార్డర్ అందం వస్తుంది అన్నమాట. ఉట్టి చెయ్యే చెప్తున్నాను నేను, ఎందుకంటే గతంలో బ్లౌజ్ కటింగ్ చెప్పాను, ఆ బ్లౌజ్ కటింగ్ అంతా చెప్పట్లేదు. చెయ్యి ఒక్క ఆ పొడవు వెడల్పులు ఎలా ఉండాలి అన్నది చెప్పానన్నమాట. దీని ప్రకారంగా మీరు కుట్టుకోండి. ఇది మీకు నచ్చితే ఇలా చేయండి, లేకపోతే లేదు. ఇది కొంతమందికి సలహా చెప్పండి ఏమని, ఇది అంచున్న జాకెట్లకి పొట్టి చేతులు పెట్టుకోవాలి అది ఆవిడ చెప్పుకోండి, నీట్గా ఉంటుంది. ఇంకా అది ఎవరో మనల్ని ఆక్షేపించక్కర్లేదు. చూడండి నేను పొట్టిదే కట్ చేసుకుంటున్నాను. ఇది ఇలా వస్తుంది. ఇది నేను పెద్ద టైలర్స్కి వాళ్ళకి చెప్పట్లేదు, ఇంటి దగ్గర చేసుకుంటారు కదా, ఇంటి దగ్గర సొంతంగా కుట్టుకునే వాళ్ళకి ఇది ఒక సలహా మాత్రమే. ఇదిగోండి 6½ వచ్చింది, పైన కుట్లుకుపోతే 6½ మనకి చేతి పొడవు వస్తుంది. 6½ వచ్చినట్టు సరిగ్గా చక్కగా దండకి రౌండ్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అలా మనం కట్ చేసుకోండి. దీన్ని మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎలా పెట్టాలో ఏం చేయాలో అన్నీ చెప్తాను. ఓకేనండి, ఇది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేసి ఒక్కొక్కరికి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.